వెల్కమ్ టు ఎంఎస్డి వరల్డ్ ఫ్యామిలీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ మీరు కనుక ఫాలో అయితే పక్కాగా 10 మినిట్స్లో మీ ఫేస్లో గ్లో వచ్చేస్తుంది. ఇది మాత్రం ష్యూర్. ఇది ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ టాప్ చేయండి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఒక ఫోటో తీసుకోండి. ఆ పిక్ తీసుకుంటే ఎందుకో నేను తర్వాత చెప్తాను. అయితే దీనికి మనకు కావాల్సింది ఒక ఎగ్ అండ్ 1 లెమన్. ఒక పెద్ద లెమన్ అయితే హాఫ్ ఆఫ్ ద లెమన్ కూడా సరిపోతుంది. అండ్ ఆల్సో 1 ఎంప్టీ బాటిల్. మనం ఎంత తెల్లగా ఉన్నాం అన్నది కాదు ఇంపార్టెంట్, మన ఫేస్ ఎంత గ్లో ఉంది అన్నదే ఇంపార్టెంట్. తెల్లగా ఉండి గ్లో లేకపోతే అది పాలిపోయినట్టు ఉంటుంది, అంత అందంగా ఏం కనిపించదు. దీనికి మనకి ఈ లెమన్ ఉంది కదా, లెమన్ కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఎగ్కి చిన్న హోల్ చేసి అందులో వైట్ అంతా, వైట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ వైట్ పార్ట్ అంతా బాటిల్లో వేసుకోవాలి. బాటిల్లో వేసుకున్న తర్వాత ఈ లెమన్ కూడా జ్యూస్ అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. అయితే ఏంటంటే మీరు ఏదైనా పార్టీకి వెళ్ళాలనుకున్నారనుకోండి, అర్జెంటుగా పార్టీకి వెళ్ళాలి, అప్పుడే గుర్తొచ్చింది మీకు, అప్పుడేం చేస్తారు, టైం 1 అవరే ఉంది, అంతలో అంత తక్కువ టైంలో ఏం చేయాలంటే అప్పటికప్పుడు మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళలేరు, ఇంకేం చేయలేరు. సో ఇది కనుక మీరు ఫాలో అయితే మీరు అందరి మధ్యలో మెరిసిపోతారన్నమాట. దానికి ఒకవేళ మీరు నమ్మకపోతే ట్రై చేసి చూడండి, ఇది నేను పక్కా గ్యారంటీ. ఎందుకంటే నా పిక్ తీసుకోమన్నాను కదా, ఇదంతా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిక్ తీసుకున్నారంటే మీకు డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే ఎవరినో అడగాల్సిన పని లేదు, ఎవరినో అడగకుండా మనకు మనకే తెలుస్తుంది కదా, అందుకనే నేను పిక్ తీసుకోమని చెప్పాను. ఇంకో ఇప్పుడు ఎగ్ వేసాము, ఎగ్ వైట్ వేయాలి. ఎగ్ వైట్ వేసిన తర్వాత దానిలో లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా రిన్స్ చేయాలి, అంటే ఎలా అంటే నురగలా వచ్చే విధంగా. చేసిన తర్వాత మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవడమే. మసాజ్ చేసుకోవడం అంటే ఇష్టం వచ్చినట్టు చేసేసుకున్నామంటే మన స్కిన్ లూజ్ అయిపోతుంది. సో ఏంటంటే ఈ ప్రాసెస్లో మనకి ఆ మసాజ్ చేయడంలో స్కిన్ టైట్ కూడా అవుతుంది. ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ అనేది స్కిన్ టైట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇది లెమన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా రిన్స్ చేసి అది ఏంటంటే రెండు బాగా కలిసిపోయి ఒక నురగలా ఫామ్ అవుతుంది కదా, అలా ఫామ్ అవ్వాలన్నమాట. అప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఫేస్కి అప్లై చేసేసుకుంటాం, ఫేస్కి అండ్ ఆల్సో నెక్కి. దీనివల్ల ఏంటంటే స్కిన్ టైట్ అవుతుంది అండ్ ఆల్సో ఇన్స్టెంట్ గ్లో. ఇంకొక చాలా యూజ్ఫుల్ ఏంటంటే బ్లాక్ ప్యాచెస్ అవి ఉంటాయి కదా, అలాంటివి లైటన్ అవుతాయి అన్నమాట. అంటే ఒకసారికి మొత్తం అంతా పోవు, ఒకసారి లైటన్ అవుతాయి, ఇంకా లైటన్ అవుతాయి, ఇంకా లైటన్ అవుతాయి. ఇవి ఫ్రీక్వెంట్గా చేయడం వల్ల అవి మాయమైపోతాయి. అండ్ ఆల్సో ఇది చూసారా, ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. అదేవిధంగా బ్లాక్ ప్యాచెస్ అన్నవి చాలామందికి ఉండే సమస్య, ఇది దీనివల్ల అది పరిష్కారం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూసారు కదా, ఈ నెక్కి మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత నెక్కి అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేయాలి. అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేయడం వల్ల అది లిఫ్ట్ చేస్తాం అన్నమాట, స్కిన్ని కూడా లిఫ్ట్ చేయడం అవుతుంది. అండ్ ఆల్సో ఫేస్ అంతా సర్క్యులర్ మోషన్లో స్ట్రోక్స్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఎన్ని ఫేషియల్ స్ట్రోక్స్ రాకపోయినా ఒక్క సర్క్యులర్ మోషన్లో చేస్తే మొత్తం ఫేస్ అంతా ఒక్కటే చాలు. అంటే మనకి ఇప్పుడు 1 అవర్లో ఎక్కడికైనా వెళ్ళాలి, పార్టీకి అటెండ్ అవ్వాలి, లేకపోతే అప్పుడే తెలిసింది వెళ్ళాలని, అప్పుడు ఏం చేస్తాం, అప్పటికప్పుడు మనం ఏం చేయలేము కదా, ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళాము, ఏమి చేయలేము. సో అలాంటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఏంటంటే ఎగ్ అంటే ప్రోటీన్ కదా, ప్రోటీన్ అబ్జర్బ్ చేసుకుని స్కిన్ గ్లో అనేది మనకు బయటకు కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఇది కూడా బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గిపోతాయి, కాబట్టి స్కిన్ గ్లో వస్తుంది అండ్ బ్లాక్నెస్ కూడా తగ్గితే ఇంకా బాగా కనిపిస్తుంది కదా. మనం ఎంత వైట్గా ఉన్నాం అన్నది కాదు, వైట్గా ఉన్నా బ్లాక్గా ఉన్నా ఒక షైన్ అన్నది, ఆ గ్లో అన్నది కనిపిస్తే ఆ ఫేస్ అన్నది అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఏంటంటే మనకి దేవుడు ఏమిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి, కాబట్టి వైట్గా లేమని బాధపడకుండా ఉన్న కలర్ని ఇంకా గ్లో వస్తే ఇంకా హ్యాపీ కదా. సో మీరు డెఫినెట్లీ ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు ఇది ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తుంది, నేను ష్యూరిటీ ఇస్తాను దానికి. అండ్ ఇంకేంటంటే ఇలా చేసుకున్న తర్వాత కొంతసేపు మనకి అంటే అర్జెంట్గా వెళ్ళాలి అంటే ఎంత టైం అయితే ఇవ్వగలమో అంత టైము దాన్ని ఆరడానికి టైం ఇవ్వాలి.
ఒక మసాజ్ అనేది ఒక 10 మినిట్స్ చేసుకుంటే తర్వాత అది ఆరడానికి కొంచెం టైం ఇవ్వాలన్నమాట. అది మనం అప్లై చేసుకుని మనం ఇంకే పనులైనా చేసుకుంటే ఆ టైంలో అది ఆరిపోతుంది. ఆ టైంలో ఏంటంటే ఫుడ్ తీసుకోవడం కానీ లేకపోతే ఎక్కువ మాట్లాడడం నవ్వడం అలా చేయకూడదు. అలా చేస్తే ఫేస్లో రింకిల్స్ ఫామ్ అయిపోతాయి. సో అప్లై చేసుకుని దానికి ఎంత టైం ఇవ్వగలమో అంత ఇచ్చి తర్వాత ల్యూక్ వార్మ్ వాటర్ గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎగ్ అప్లై చేస్తున్నాం కదా, సో స్మెల్ వస్తుంది. సోప్ అన్నది వాడకూడదు. మీకు చెప్పాను కదా పిక్ తీసుకోమని, అలాగే నేను కూడా పిక్ తీసుకున్నాను. డిఫరెన్స్ కనిపిస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, ఇన్స్టెంట్లో సొంతం చేసుకోండి. బాయ్ బాయ్.